విద్యార్థులకు ప్రాథమిక న్యాయ సూత్రాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో 82వ స్నాతకోత్సవాల సందర్భంగా ఆయనకు గవర్నర్ తమిళసై గౌరవ డాక్టరేట్ అందజేశారు. ప్రపంచీకరణతో స్థానిక భాష సంస్కృతులకు ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మన మూలాలతో ముడిపడి ఉన్న ఆహారం, భాష, వస్త్రధారణ, ఆటలు, పండగలు, కన్న ఊరు ఆవశ్యకతను పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. విద్యార్థులు సాహిత్యం, పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ సూచించారు. తవ శుభ ఆశిష మాగే గాహే తవ జయ గాథా జనగణ మంగళదాయక జయ హే భారత. హిస్టారికల్ మూమెంట్ కావచ్చు. జస్టిస్ ఎన్వి రమణ గారు 48వ సిజేఐగా నియమితులు కావడం జరిగింది. దే మస్ట్ హ్యావ్ ఆల్ దియర్ ఫ్యాకల్టీస్ ఫుల్లీ డెవలప్డ్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ ఫ్రీడమ్ అన్కోట్. దిస్ బ్రింగ్స్ మీ టు ది క్వశ్చన్ ఆఫ్ ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అన్లైక్ వొకేషనల్ ట్రైనింగ్ షుడ్ నాట్ స్టాప్ విత్ ప్రొవైడింగ్ స్కిల్స్ ఫర్ ఎంప్లాయబిలిటీ. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు కంబైన్ perception and patience, emotion and intellect, substance and morals. Critical thinking is essential for the growth of every individual, society and the nation. True education is what nurtures true impulses and independent thinking. Instead of being prisoners of the status quo, we need youth to dive deep and bring transformation from within. You cannot change the world with mere high principles and morals. You need to act. On any given day, any action towards a positive change is better than inaction. You must cultivate a critical mind which is well informed. Education cannot be alienated from one's roots. It must mirror of social reality and the journey of progress through time.